ఇంకో రెండు మూడు రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడతారు అయితే ఆ బడ్జెట్ ఎలా ఉండబోతోంది ఎవరికి రాయితీలు ఎవరికి అనే చర్చ అయితే ఎప్పటి నుంచో జరుగుతోంది ఇక సామాన్యుడు చూసేది మాత్రం ఫోన్ టీవీ ఇతర గృహ అవసరాల గురించే అందులోనూ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి నిత్య అవసర వస్తువు ఏ పని చేయాలన్నా ఇది ఉండాల్సిందే చివరికి పిల్లలు ఆన్లైన్ క్లాసులు కూడా దీంతోనే వింటున్నారు విడిభాగాలు ఇతర కారణాలు చూపి ఎప్పుడూ ఫోన్ల ధర పెంచేవారు అయితే ఈసారి మాత్రం ధర తగ్గుతుందంటున్నారు ఈసారి బడ్జెట్లో కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ మొబైల్ ఫోన్ విడిభాగాల దిగుమతి సుంకును తగ్గించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు దీంతో పాటు కస్టమ్స్ నిబంధనలను సరళీకరించవచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి ఒక మొబైలే కాదు స్మార్ట్ వాచ్ స్మార్ట్ బ్యాండ్స్ వంటి డివైజ్లకు సంబంధించిన విడిభాగాలపై కూడా సుంకాలను తగ్గించే ఛాన్స్ ఉందంటున్నారు ఒకవేళ ఈ ప్రతిపాదనలే నిజమైతే మొబైల్ లవర్స్కు ఊరట కలిగినట్లయి మొబైల్ విక్రయాలు మరింత ఎక్కువగా జరగనున్నాయి అయితే మరోవైపు ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్నుకు సంబంధించి కూడా చాలా ఊరటలు దక్కొచ్చని ఉద్యోగులు వ్యాపారవేత్తలు ఆశలు పెట్టుకున్నారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి అదనపు ప్రయోజన ప్రసంగాలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నుంచి రాకపోవచ్చని భావిస్తున్నారు ఆర్థిక నిపుణులు ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఆదాయం క్షీణించింది మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి ఖర్చులు పెరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్లో వివిధ ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్స్ ఉండకపోవచ్చని భావిస్తున్నారు పన్ను రేట్లు తగ్గించే అవకాశం కనిపించడమే లేదని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు కూడా అభిప్రాయపడ్డారు విద్య ఆరోగ్యం మౌలిక సదుపాయాలపై వ్యయాలు పెంచవలసి ఉందని ఇలాంటి పరిస్థితుల్లో పన్ను రేట్లు తగ్గించే అవకాశం లేదన్నారు సుబ్బారావు గత బడ్జెట్ లక్ష్యం కంటే వసూళ్లు పెరిగినట్లుగా తెలుస్తోందని కానీ పెట్టుబడుల ఉపసంహరణ తగ్గుదల ఆహారం ఎరువుల సబ్సిడీ వ్యయాలు పెరగడంతో ద్రవ్యలోటు తగ్గడం లేదన్నారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ద్రవ్య లోటును నాలుగు పాయింట్ ఐదు శాతానికి తగ్గించుకోవాలన్నారు ఇలా వివిధ అంశాల నేపథ్యంలో పన్ను రేట్లు తగ్గకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు అయితే స్టాండర్డ్ డిడక్షన్లో మాత్రం కాస్త పెరుగుదల ఉండొచ్చని మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు